హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన అందరికీ తెలుగు శోభన్ బావర్ గారి యొక్క ఇటువంటి కీర్తి కానీ స్నేహపూర్వకం కానీ ఎవ్రీథింగ్ శోభన్ బాబు గురించి మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు. అయితే శోభన్ బాబు మీద ఒక అపవాదం ఉండేది, ఏమిటంటే ఆయన ఎవరికి సహాయం చేయడు పిసినారని. కానీ వాస్తవానికి అయితే అది కాదు. అతను తన స్నేహితులకు కానీ, అంటే సినిమా ఇండస్ట్రీలో స్నేహితులకు కానీ, తనతో పనిచేసేటువంటి సిబ్బందికి కానీ ఆయన చేసినటువంటి సహాయం, కుడి చేతి చేసిన సహాయం ఎడవ చేతికి కూడా తెలవనీయకుండా అంత పగడ్బందీగా సీక్రెట్గా, ఎందుకంటే దానం చేసినప్పుడు ఎదుటివారి పరువు తగ్గియొద్దనక విధానాన్ని ఆయన పాటించేవాడు. తనకు పేరు రావాలని ఎప్పుడు కూడా ఆలోచించేవాడు కాదంటారు. ఈ విధంగా మనం చూస్తే శోభన్ బాబు గారితో నటించినటువంటి సావిత్రి గారికి తాను ఎంతో సహాయం చేశాడని, అయితే చివరిలో ఒక చిత్రం నిర్మిస్తానికి సహకరించలేదని ఒక వాదన వస్తుంటుంది. వాస్తవానికి నిజంగా శోభన్ బాబు గారు సావిత్రికి సినిమా ఎందుకు చేయలేదు, చేయాల్సిన పరిస్థితిని ఎందుకు దాటబోయింది, ఇవన్నీ విషయాలు కూడా మనతో ఉన్నటువంటి ఈమన్ రామ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం బాబు. సార్, శోభన్ బాబు గారు అంటే బయట ఉన్న వాదన ఏదో రకరకాలు ఉంటుంది, చాలా దానాలు చేయరూపిస్తున్నారని. కానీ ఆయన దగ్గరగా చూసే వాళ్ళు మాత్రం ఆయన గురించి ఎవరికి కూడా నెగిటివ్ ఒక కామెంట్ కూడా చేసే సాహసం చేయరు, ఎందుకంటే ఆయన స్నేహపూర్వకం అలా ఉంటుంది, ఆయన సహాయం కూడా గుప్తంగా గోప్యంగా ఉంటుంది అంటారు. తనతో నటించినటువంటి, లేదా తను కష్టాల్లో ఉన్నప్పుడు తనకన్నా పూర్వ వైభవంలో సీనియర్గా ఉన్నటువంటి రాజనాలు లాంటి విషయాలు కానీ అందరికీ ఎంతో సహాయం చేశాడని కూడా పేరుంది. తనతో నటించినట్టు సావిత్రి గారు కూడా చివరిలో కష్టాలు ఉన్నప్పుడు మూడో కంటికి తెలియకుండా చాలా సహాయం చేశాడని అంటుంటారు. అయితే అతనుతో హీరోగా పెట్టి సావిత్రి గారు ఒక సినిమా నిర్మించే ప్రయత్నం చేస్తే శోభన్ బాబు తిరస్కరించారనో లేదా కోఆపరేట్ చేయలేదో అని అంటుంటారు. నిజంగా అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా? సావిత్రి గారు అడిగారా సినిమా చేయాలని? శోభన్ బాబు గారు ఏం చేసింది దానికి? శోభన్ బాబు గారు గుప్తదానాలు బాగా చేసేవారండి, చాలా బాగా చేసేవారు అన్నమాట. తను జర్నలిస్టుల దగ్గర నుంచి మొదలు పెడదాం. తను జర్నలిస్టులకి ఏమైనా సహాయం చేయదలుచుకుంటే అప్పుడు ఒక డైరీ పట్టుకొని వచ్చేవాళ్ళు జర్నలిస్టులు ఎవరైనా. ఆ డైరీ ఇప్పుడు ఆ డైరీలో రాసుకోండి అనేవాడు అన్నమాట. ఏదైనా డైరీ చూస్తా అనేవారు, అనేవారు డైరీ చూసేవారు. చూసిన తర్వాత మన డైరీ ఇచ్చేవారు, డేట్స్ ఎలా ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తాం, ఆ డేట్స్ ఎలా ఉన్నాయి ఏం రాస్తున్నా అలా అనుకుంటాం మనం. అలా కాదు, అందులో ఒక 500 రూపాయలు 100 రూపాయల నోట్లు పెట్టి ఉండేవి. ఆయన ఇచ్చినట్టు మనకు తెలియదు, మనం డైరీ చూసారనుకుంటాం తప్ప ఇచ్చినట్టు మనకు తెలియదు. అది అలాగా గుప్తంగా దానాలు చేసేవారు అన్నమాట ఎవరికైనా. ఆయనలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అక్కడ చిన్న జర్నలిస్ట్ అయినా పెద్ద జర్నలిస్ట్ అయినా, నేను సినీ హెరాల్డ్ అయినా ఇంకొకరు వెండితెర అయినా ఇంకొకరు ఏదో కొత్తగా వచ్చిన పత్రిక అయినా, అందరినీ సమానంగా చూసే సంస్కారం శోభన్ బాబు గారిది. అదో గొప్ప విషయం అది. అలాగే ఏదైనా సినిమా హిట్ అయినట్టయితే వాళ్లకు చక్క డ్రెస్సులు కుట్టించేవాడు. ఆ డ్రెస్సులు కూడా ఎవరికైనా మామూలుగా పెద్ద జర్నలిస్టులు కదా, అప్పుడు జర్నలిస్టులు అందరూ ఎట్లాంటి జర్నలిస్టులు అండి, ఆంధ్రప్రభ వెంకట్ ముసలాయన అప్పటికే 70 పైనుండి, అప్పటికి మాకు 21 ఉంటే ఆయన 70, ఆంధ్రప్రభ వెంకట్, ఆంధ్రజ్యోతి గౌతము ఆయన కూడా 70 ఎలా ఉండేది. తర్వాత పత్రిక శ్రీనివాసు, తర్వాత మాగా ప్రామణ్ గారు, కాగడ శర్మ గారు, మోహన్ కుమార్ గారు, వీళ్ళందరూ ఉండేవారు. దాంట్లో కుర్రాళ్ళు కొత్తగా యువకులు వస్తుండారు అన్నమాట మేము. కానీ అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ లాగా బట్టలు తీసేవారు. ఆ గుణం మాత్రం ఇంకొకరు లేదండి. అలా భోజనాలు రాంబాణం అనుకుంటాను, రాంబాణం సినిమాలో అందరం కలిసి తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే శోభన్ బాబు కూడా రావాల్సింది, ఏ కారణం చేతో రాలేదు. అక్కడ వాళ్ళు ఇచ్చిన విందు మాత్రం మర్చిపోలేమట, అందరికీ విందు. తెల్లారుజామున సుప్రభాత దర్శనానికి వెళ్ళాం మేము. అప్పుడు మా జీవితంలో మొట్టమొదటిసారిగా దాన్ని ఏమంటారు సుప్రభాతం వినడం చూడడం జరిగింది అన్నమాట. అలాగా ఇట్లాంటి కొన్ని స్పెషల్స్ చేసేవారండి, ఏర్పాట్లు చేసేవారు. ఇక్కడ ఆయన మాట్లాడితే ఒక అంటే బోర్డు నటీమణుల్లో ఇద్దరంటే చాలా పంచప్రాణాలు. ఒకటి కాంచనమాల, ఆయన అందాన్ని ఆరాధించే వ్యక్తి శోభన బాబు. అంటే కాంచనమాల చెంపకు చేరడేసి కళ్ళు మంచి అందగత్తె కదా, మాలపిల్లలు ఆ కాఫీ తాగుతున్న ఫోటో చూస్తే కళ్ళు
తిరిగిపోతాయన్నమాట. అలాంటి అంత అందగత్తె కనుక అది లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము లేదో మొత్తానికి దగ్గరగా ఉండి అది ఫిలిం చాంబర్లో ఆమెను పిలిచి ఆ సినిమా మాలపిల్ల చూపించి గాలి వెంకటేశ్వర గారికి మా మన కాంతిరమాల గారికి బట్టలు పెట్టి ఏడ్చాడన్నమాట ఆయన. అది అలాగే ఒకరోజు తెలంగాణ వచ్చి శోభన్ బాబు అయిపోయింది నా పరిస్థితి, నేను అప్పులు పాలైపోయాను, ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు ఇంకేమీ లేదు, నాతో నువ్వు చాలా సినిమాల్లో చేసావు, సత్యగారు సత్యయ్య ఎన్ని ఉన్నాయి కదా వంటిలో చేశాడు ఆయన, చాలా సినిమాల్లో చేసావు కదా, నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు, ఆ చనువుతో అడుగుతున్నాను నేను అంటే. అప్పుడు తెలంగాణ శారద ఇద్దరు భార్య భర్తలుగా ఉంటున్నప్పుడు శారద గారు చలం గారు ఉంటున్నప్పుడు శోభన్ బాబు కలిసేవాడు, శారద గారి భర్తగా తెలంగాణ కలిసేవారు. అప్పుడు చనువు ఉంది అన్నమాట. ఆ చనువుతో ఇలాగ సినిమా చేయాలనుకుంటున్నాను, నాకే సహాయం చేస్తావంటే ఆయన చెప్పాడన్నమాట. నీ సహాయం ఏంటయ్యా, నేను సినిమా చేస్తానని చెప్పాను కదా, నీ డేట్స్ ఎప్పుడో నేను చేసే సహాయం. అలా కాకుండా నువ్వు సింగిల్ షెడ్యూల్ వేసుకొని ఆ సినిమా పూర్తి చేసుకో, తర్వాత ఏమో రెమ్యునరేషన్ అంతా మీ ముందు సినిమా పూర్తి చేసుకొని లాస్ట్లో రెమ్యునరేషన్ నాకు ఇవ్వు, నేను మెట్లగా ప్రిపేర్ అయిపోతాను, అందుకని ముందే నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలంటే అమౌంట్ నువ్వు ఇచ్చుకోండి. అప్పుడు ఎంత అండి 10 లక్షలతో? 10 లక్షలు పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో, పెద్ద చాలా రోజుకైనా ఆ రోజు అమౌంట్ పెద్దది. అవును, పెద్ద అమౌంట్ అన్నమాట. అలా చెప్పినట్టయితే మొత్తానికి ఆ సినిమా తీశారు శోభన్ బాబు, మామూలుగా సహకరించలేదు, చాలా బాగా సహకరించారు. కానీ సన్నాయి అప్పన్న అనే సినిమా పెద్ద ఫ్లాప్. సినిమా బాగుంది కానీ ఎందుకు ఆ సినిమా పెద్ద ఫ్లాప్? అది దాంతో ఇంకా చలం ఇంకా దిగజారిపోయాడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు. అయితే ఇక్కడ సావిత్రి అమ్మ ఇంటికి వెళ్తుండేవాడు శోభన్ బాబు, వెళ్తుండేవాడు కానీ ఎందుకు వెళ్తున్నాడు, అక్కడ ఏమి చేశాడు, తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడు, ఏది కూడా కారులో కూర్చున్న వాళ్ళకి చెప్పేవాడు కాదు. శోభన్ బాబు వాళ్ళ తాలూకు పర్సనల్గా నేను కానీ ఉమామహేశ్వరరావు హిందీ మాస్టర్ కానీ ఉండేవారు అన్నమాట. ఆ సావిత్రమ్మ ఇంటి దరిదాపుల్లో కారు ఆపి కారులో మేము కూర్చుంటే వెళ్ళేవారు, మాట్లాడి వచ్చేసేవారు అన్నమాట. అట్నుంచి వచ్చిన తర్వాత ఇది జరిగింది, సావిత్రమ్మకి నాకు ఈ సంభాషణ జరిగింది, ఇలా డబ్బులు అడిగింది నేను చెప్తారు కదా, అది కిమిన్ ఆస్తి అంతే. మళ్ళీ అడిగే ధైర్యం మాకు లేదు, ఏం చేశారండి ధైర్యం మాకు లేదు, అలాగే చెప్పేవాడు కదన్నమాట. తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ సావిత్రమ్మ చనిపోయిన తర్వాత ఎంత పని జరిగిందండి, సినిమాకి ఏర్పాట్లు చేసి పెట్టారు ఆయన. అసలు ఏం వద్దు, నేను సినిమా చేసేస్తాను, నీకు కేవలం డబ్బులే ఇస్తాను నేను, ఓ సినిమాకి ఎంత అయితే అయిందో ఆయన రెమ్యునరేషన్ చాలు కదా, 10 లక్షల పైన రెమ్యునరేషన్ ఉంటుంది, ఆ సినిమా అమ్మేసుకున్నట్టు ఏదోతుందో లాభం వస్తుంది, వచ్చిన లాభం చాలు, లాభం పెట్టుబడి ఇదంతా కలిస్తే 10 లక్షలు 30 లక్షలు వస్తుంది, అది హ్యాపీగానే ఉండొచ్చు అని ప్లాన్ చేస్తే ఈలోగా చాళుక్య హోటల్లో బెంగళూరులో పడిపోయి కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు అన్నమాట. తను చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. ఆవిడ్ని కేవలం అప్పుడు మన జమున గారు రాజ్యసభ అంటే రాజకీయ తాలూకు ఫండ్స్లోంచి అమెరికా తీసుకెళ్దామని జమున గారు అంటే ప్రయత్నం చేశారు. అలాగే ఎవరు మనకి భాటం శ్రీరామమూర్తి, ఆయన్ని పెట్టుకుంటే సరే అలాగే తీసుకెళ్దాం, సాంస్కృతిక శాఖ మంత్రి కదా చెప్పారన్నమాట. అప్పుడు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారంటే సావిత్రి గారికి, మీరు తీసుకెళ్ళిపోయినా 2 గ్రాండ్కి అయిపోయింది, ఇక మళ్ళీ షీ కెన్నాట్ గెట్ బ్యాక్ హర్ లైఫ్ అగైన్, మనం ఉన్నంతకాలం మనం చూసుకోవడం తప్ప మనం ఏమి చేయలేమని చెప్తారు. కోమాలో సుమారు ఎన్ని రోజులు ఉంది? ఏది కోమాలో? కోమాలో 18 మాసాలు ఉందండి. సుమారు 18.5 ఇయర్. 18 మాసాలు ఉంది అది. అంటే ఈ మృతువుతో పోరాడడంలో కూడా సావిత్రి నెంబర్ ఉన్నాయి. అయితే ఆయన మాత్రం ఆయన జీవితంలో తేరని వెళితే ఏమిటంటే, ఇంతమందికి ఇంత లైఫ్ ఇచ్చాను కదా, సావిత్రి గారికి లైఫ్ ఇవ్వలేకపోయాను, లైఫ్ ఏమిటి అర్థం లేకుండా, నాకు అభిమాన ఆరాధ నటీమణికి నేను సహాయపడలేకపోయానని బాధ. ఓకే సార్, థ్యాంక్ యూ బాబు.